అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోవూరు శాసనసభ్యుల పెద్దలు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం అందరికీ అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సప్లయర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్స్ మజ్జిగ ఏర్పాటు చేస్తుంది. వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ వాటర్ ప్యాకెట్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. గోపాల్ రెడ్డి మీకు బాధ్యత అప్పు చెప్పి ఉంది, మీరు అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏరియా కోఆర్డినేటర్స్, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవా మిత్రులతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ కూడా మన గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల మీ అందరితో సమీక్షించడానికోసం ఈరోజు మనకు జిల్లాకు వస్తున్నటువంటి సమయంలో వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా అత్యంత మహారాజులైనటువంటి నాయకులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏరియా కోఆర్డినేటర్స్, సేవా మిత్రులు, బూత్ కమిటీ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నటువంటి ఈ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా పర్యటనకు రావడం, అనేక సార్లు అనేక కార్యక్రమాల ద్వారా ఈ జిల్లాలో మనం ఇదే ప్రాంగణంలో అనేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేశాం. ఈనాడు ప్రత్యేకంగా కార్యకర్తలతోనే మాట్లాడాలా అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు రావడం, మరి మన ప్రభుత్వ పథకాలు, ఈనాడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు గురించి మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ ఒక్కసారి ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా గత 2 నెలల నుంచి తెలుగుదేశం ప్రభంజనం ఈ రాష్ట్రంలో ప్రారంభం కావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈనాడు ప్రజల పక్షాన గ్రామీణాభివృద్ధి జయంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని గతంలో 200 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి మొట్టమొదటిగా 2014 ఎన్నికల ముందు చెప్పిన విధంగా 200 రూపాయల నుంచి మొట్టమొదటిగా 1000 రూపాయలకి పెన్షన్లు పెంచాం. దాన్ని మళ్ళా గత 2 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు 2000, అదేవిధంగా వికలాంగులకు 3000 రూపాయలు ప్రకటించడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి కొత్తగా గతంలో కేవలం వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకే పెన్షన్ ఇచ్చేవారు. ఈనాడు కొత్తగా చేనేత కార్మికులకి, గీత కార్మికులకి, 50 సంవత్సరాలకి, మత్స్యకారులకి, అదేవిధంగా గిరిజన కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేదలకి, 50 సంవత్సరాలకి, ఒంటరి మహిళలకి, భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈ ఒంటరి మహిళలు పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనపడేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా ఒంటరి మహిళలతో పాటు ఈరోజు డప్పు కళాకారులు, అదేవిధంగా డయాలసిస్ చేసుకునేటువంటి పేషెంట్లు,
అదే విధంగా చర్మకారులు, ఈ విధంగా అనేకమైనటువంటి వర్గాల్ని ఈనాడు పరిగణలోకి తీసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇచ్చి పేద కుటుంబానికి ఈరోజు సంవత్సరానికి 24,000 రూపాయలు ఆదాయం లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు పెన్షన్లు పొందేటువంటి లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలా, తెలుగుదేశం పార్టీని అండగా నిలబడాలని ఈరోజు పెన్షన్లు పొందుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు. దీంతో పాటు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దరిదాపు ఈ రాష్ట్రంలో 98 లక్షల మంది ఆడపడుచులకి పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా ఒక్కొక్క సభ్యురానికి 10,000 రూపాయలు ప్రకటించారు. గతంలో మనం 10,000 రూపాయలు ఇచ్చాం, మళ్ళా ఈనాడు 10,000 రూపాయలు ప్రకటించి మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పరచాలనేటువంటి లక్ష్యంతో మహిళా పక్షపాతిగా ఈనాటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు మహిళా వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు చూడాలా 3 చెక్కులు ఇచ్చాం, ఇప్పటికే 2 చెక్కులు డ్రా చేసుకున్నారు. 3వ చెక్కు April 4వ తేదీ 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం మహిళా సంఘాలకి. 4వ తేదీ అంటే డబ్బులు మారేటప్పటికి 6, 7 తేదీలు అయిపోతాయి. 11వ తేదీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈరోజు 98 లక్షల మంది ఆడపడుచులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మా ఇంటికి పెద్దన్న చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 98 లక్షల మంది మహిళా సోదరిమణులు ఈనాడు ఎదురు చూస్తా ఉన్నారు. దీంతో పాటు నిరుద్యోగ వృత్తి ప్రకటించాం, ఎన్నికల్లో చెప్పాం. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి గతంలో 1,000 రూపాయలు ఇచ్చాం. మరి నిరుద్యోగులు కూడా ఆశిస్తా ఉన్నారు, 2,000 రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం. ఆ నిర్ణయం ద్వారా ఈరోజు నిరుద్యోగ వృత్తిని యువతికి అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళకు అందించి వాళ్ళు మంచి టెక్నీషియన్స్ గా రూపుదిద్దేటువంటి కార్యక్రమంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మరి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. దీంతోపాటు అన్నదాత సుఖీభవ కార్యక్రమం తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక్కొక్క పేద కుటుంబానికి 5 ఎకరాల లోపలున్నటువంటి కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తానని ప్రకటించాం. అదేవిధంగా వ్యవసాయ రుణమాఫీ 24,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకి వ్యవసాయ రుణాలు మాఫీ చేశాం. ఇప్పటికే 3 వాయిదాలు చెల్లించాం, 4, 5 వాయిదాలు April 6వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. April 4, 5 తేదీన 4, 5 వాయిదాలు చెల్లించి 10% వడ్డీతో కూడా కలిపి రైతులకి ఈనాడు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిగా గత ఎన్నికల్లో చెప్పిన హామీని గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీని పూర్తి చేసిన తర్వాతనే మళ్ళా రైతుల దగ్గరికి పోతాం, అప్పుడే వాళ్ళు ఓట్లు అడుగుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీలో కూడా ప్రకటించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రేపు April 6వ తేదీన రైతులకు రావాల్సినటువంటి మరి బకాయిలు చెల్లించి మరి రైతులను కూడా ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు రైతుల కుటుంబం నుంచి, రైతు కుటుంబాల గురించి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మరి ప్రస్తుత ఆత్మకూరు మరి అభ్యర్థిగా ఉన్నటువంటి బొల్లేని కృష్ణ గారు అనేక అంశాలు చెప్పారు. వర్షాలు పడలేదు, పూర్తి డెల్టా ప్రాంతం మా కోరు నియోజకవర్గం. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, సోమశలకు నీళ్లు రాలేదు, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం సోమశలకి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా చరిత్రలో గతంలో కని విని ఎరిగిన రీతిలో దరిదాపు 48 నుంచి 50 టీఎంసీల నీళ్లు సోమశలకు తీసుకొచ్చింది. కాబట్టి ఈనాడు మరి అనేక ప్రాంతాల్లో రైతాంగం
కనీసం ఒక్క పట్ట వేసుకునేటువంటి అవకాశం వచ్చిన విషయాన్ని రైతు సోదరులు కూడా గమనించాలి. కృష్ణా జిల్లాలు రాకపోతే రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం గుర్తుపెట్టుకొస్తున్నటువంటి అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఆ విధంగా మరి ఈరోజు రైతుల కోసం ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం చేశారు. గోదావరి పెన్న అనుసంధాన కార్యక్రమం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం కనుక పూర్తయితే పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఎక్కడగా ఎడారి నుండి కూడా పూర్తిగా డెల్టా ప్రాంతాలుగా మారిపోయి ప్రతి రైతు ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డా పడకపోయినా ఈ జిల్లాలో రైతులు రెండు పంటలు పండించుకొని సంపూర్ణంగా ఆర్థికంగా రైతాంగం బలోపేతమైనటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా మరి రైతు సోదరులు గమనించారు. ఇవన్నీ కూడా ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గతంలో ఎన్టీఆర్ వైద్య సేవలు 2.5 లక్షల రూపాయలు ఇచ్చాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దాన్ని 5 లక్షలు పెంచేటువంటి కార్యక్రమం చేశాం. దీన్ని మన బూత్ కన్వీనర్లు సేవామిత్రులు పెద్ద ఎత్తున గ్రామాల్లో మరి మనం ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సకల సంక్షేమ కార్యక్రమాలు అత్తడుగు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. మనకు టైం లేదు. ఈ 20 రోజుల్లో ఏ కార్యకర్త ఏ బూత్ కన్వీనరు ఏ సేవామిత్ర ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా నిద్ర అహోరాత్రులు కష్టపడి తెలుగుదేశం పార్టీ ఘన విజయం కోసం అందరూ కూడా కృషి చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంలో మనం చేయటం జరుగుతాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక గృహ నిర్మాణానికి పేదవాడి యొక్క సొంత ఇంటి కలని నిజం చేసేదానికి అర్బన్ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో కూడా అదేవిధంగా మన మా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పేదలకి పేదల యొక్క సొంత ఇంటి కలను కూడా నిజం చేసే విధంగా ఈరోజు మన ప్రభుత్వం అనేక విధాలుగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రుని బీమా కార్యక్రమం తీసుకొచ్చాం. చంద్రుని పెళ్లి కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. మహిళల యొక్క ఆత్మగౌరవం కోసం ప్రతి పేద మహిళలకి మరి పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మాణం చేయించి వాళ్ళని ఆదుకునేటువంటి కార్యక్రమం చేశాం. ప్రతి ఒక్కరికి కూడా దీప కనెక్షన్ ద్వారా మరి వాళ్ళకి గ్యాసులు కూడా మంజూరు చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విద్యుత్ విషయంలో విఫలమైనటువంటి పరిస్థితులు మనం గమనించాం. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే పూర్తిగా విద్యుత్ సంక్షోభం నుంచి అధిగమించి పూర్తి స్థాయిలో 24 గంటల పాటు ఇంట్లకి ఈరోజు కరెంటు సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. రైతాంగానికి 7 గంటల నుంచి 9 గంటల పాటు ఈరోజు నిరంతరంగా కరెంటు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతులకు అన్ని విధాలుగా ఈరోజు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీల మీద అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తా ఉన్నాం. చంద్రుల బాట కార్యక్రమం ద్వారా గతంలో ఏనాడు మనకు స్వాతంత్రం వచ్చి 65-70 సంవత్సరాలు అయిపోయింది. ఈ 65-70 సంవత్సరాల్లో ఏనాడు ఎప్పుడు జరగని అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల్లో ఈనాడు సాధించాం. ఏ గ్రామంలో చూసినా ఏ పల్లెలో చూసినా ఒక్క మట్టి రోడ్డు లేకుండా పూర్తిగా 90% పైన సిమెంట్ రోడ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం విషయాన్ని తప్పనిసరిగా మీరందరూ కూడా కళ్ళు కనబడతా ఉన్నాయి. ఈనాడు మధ్య మధ్య నాయకులు అనేక రకాల విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళ దృక్పథం వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని నాటకాలు అడిగినా ఎన్ని దొంగ డ్రామాలు ఆడినా వాళ్ళకి అధికారం కళ. ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటికి పెద్ద పెద్దగా ఇంటికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించాలా తిరిగి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఒక ఆలోచనతో ఈరోజు మరి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈనాడు మరి మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వారి గురించి ఇప్పుడే వారు కూడా ప్రసంగించారు. నేను చూసినటువంటి
అతి తక్కువ మంది నాయకుల్లో నిస్వార్థపరుడు, నిజాతిపరుడు, నిత్య కృషి వలడు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి. శక్తి వంచన లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా తీర్చిదిద్దేటువంటి విషయంలో అహోరాత్రులు కష్టపడి ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందిస్తూ రాముడికి హనుమంతుడిలాగా ఈనాడు ముఖ్యమంత్రి గారికి మరి నారాయణ గారు అంత పెద్ద ఎత్తున ఈ జిల్లా అభివృద్ధి కోసం మరి పనిచేస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. గతంలో మనం చూస్తాం నెల్లూరు అభివృద్ధి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు, చరిత్రలో మన కళ్ళకు కనపడుతున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. మున్సిపల్ శాఖ చేపట్టినటువంటి కొత్తల్లో నారాయణ గారి గురించి పెద్దగా ఎవరికి కూడా తెలియదు. ఈనాడు ఎక్కడికి పోయినా టౌన్ లో ఏ మొన కదిలించినా అయ్యా నారాయణ గారిని ప్రజలు ఈరోజు ఒకే ఆలోచన చేస్తా ఉన్నారు. అటువంటి మహోన్నతమైనటువంటి నాయకుల్ని తప్పనిసరిగా ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని ప్రజలు కూడా గమనించాలి. ఈనాడు మన నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఈ సందర్భంలో మీ అందరూ కూడా పనిచేస్తా ఉన్నా తప్పనిసరిగా నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు తప్పనిసరిగా ఘన విజయం సాధించాలంటే అహోరాత్రులు 20 రోజుల పాటు మీరందరూ కూడా మాతో కలిసి కఠోరమైనటువంటి శ్రమని చేయాలా, మన ప్రభుత్వ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. మేము ఎందుకంటే ఉన్నటువంటి టైంలో ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాం. అనేక 5 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు కనీసం ఒక్కొక్క గ్రామంలో 8 సార్లు 10 సార్లు ఈ 5 సంవత్సరాలు పర్యటించాం. ప్రజలతో మమేకమయ్యాం. ఈనాడు మీకు అందరికీ మనం చేయడం జరుగుతాం. ఈ రోజు మా మీద మా బుజ్జ స్కంధాల మీద ఉన్నటువంటి కొత్త బాధ్యతని మీరు కూడా తీసుకొని, ఎందుకంటే ప్రతి ఇంటికి పోయేంత టైం లేదు కాబట్టి ఈ 5 సంవత్సరాలుగా అనేక సార్లు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాం. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనకు నిర్దేశించినటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి ఈరోజు మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. పూర్తిగా ప్రచార బాధ్యతల్ని తెలుగుదేశం పార్టీ ఏరియా కోఆర్డినేటర్లు, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఇంటింటికి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి తిరిగి ఈ రాష్ట్ర భవిష్యత్తు కుక్కర చెప్పినటువంటి ఇస్తున్న కాగు తెలుగు జాతి ప్రయోజనాన్ని కాపాడుతున్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ధర్మ పోరాటం చేశారు, 5 కోట్ల మంది తెలుగు జాతి హక్కుల కోసం పోరాటం చేస్తా ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తా ఉన్నారు, మనకిచ్చిన రాజ్యసభలో ఇచ్చిన తీర్మానాలు అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏనాడైనా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఎక్కడైనా బీజేపీని విమర్శించి తెలుగు జాతి హక్కుల కోసం ఏనాడైనా అడిగాడా, ఏనాడైనా ప్రశ్నించారా? ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దోపిడీదారులు, కుట్రదారులు, హత్తకులు, ఫ్యాక్సరిస్టులు వీళ్ళకి అధికారం నుంచి దూరంగా పెట్టాల. నిత్య కృషి వలనటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారికి తిరిగి ముఖ్యమంత్రిగా మనం ఎన్నిక చేసుకోవాలా, చేసుకున్న దానికోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరికీ 2 చేతులు జోడించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను సందర్భంలో మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.